అందరికీ జై శ్రీ కృష్ణ. సో ఇప్పుడు మనం మారేడుపల్లి సంతోష్ యాదవ్ అన్న కృష్ణాష్టమి ఉత్సవాల దగ్గర అయితే ఉన్నాము. సో గత 14 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ ఉత్సవాలు చాలా గ్రాండ్గా అయితే జరుగుతాయి. సో నేను అక్కడ మలక్పేట్ సైడ్ ఉండడం వల్ల ఇక్కడ రాకపోవడం వల్ల అయితే నాకు సరిగ్గా తెలీదు. సో ఈసారి ఏంటంటే మన వీడియోలు చూడడం వల్ల అన్న కూడా సబ్స్క్రైబర్ అని అంట. సో మన వీడియోలు చూస్తాడు. సో థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ యాదవ్ అన్న. అండ్ మనం అయితే స్పెషల్ ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎలా ఉత్సవాలు జరుగుతాయి ఏంటి అనేసి అయితే ప్రతి ఒక్కటైతే మీకు చూపిస్తాను. అండ్ ఇంకోటి రేపు అయితే పెద్ద పెద్ద మినిస్టర్లు అండ్ బిగ్ బాస్ లాస్ట్ సీజన్ బిగ్ బాస్లో ఉన్నారు కదా మన కంటెస్టెంట్స్, సో వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. సో పేర్లు అయితే చెప్పదలుచుకోలేదు నేను. సో రేపు డైరెక్ట్ వచ్చి ఎవరెవరు వస్తారు ఎట్లా అవుతున్నాయి అనేది ప్రతి ఒక్కటి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఎంట్రెన్స్ ఉంది కదా. సో బ్యాక్ సైడ్ అయితే మనకు అక్కడ సంతోష ఇల్లు అన్నమాట. సో అక్కడ ఈరోజు కూడా కొంచెం మనకు పూజ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బ్యానర్లు కానీ లైటింగ్ కానీ ప్రతి ఒక్కటి మాత్రం అయితే మైండ్ బ్లోయింగ్ ఉంది. సో రేపు అయితే మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. మీరు చూసిరు అనుకోండి అసలు షాక్ అయిపోతారు. సో తెలంగాణ మొత్తంలో కృష్ణాష్టమి వేడుకలు ఇంత గ్రాండ్గా ఇంత హై రేంజ్లో చేసేదైతే నాకు అది తెలిసి అయితే మన సంతోష్ యాదవ్ అన్న ఒక్కడే అని. సో ఎందుకంటే నాకు రేపు బిగ్ బాస్కి సంబంధించిన వాళ్ళు కానీ అండ్ మినిస్టర్లు కానీ ప్రతి ఒక్కరు రావడం జరుగుతుంది. అండ్ ఇంకోటి గ్రాండ్గా అసలు డీజే కానీ లైటింగ్స్ కానీ ఇక చూసుకోవచ్చు. ఇప్పటి నుంచి అరేంజ్మెంట్స్ అనేది ప్రతి ఒక్కటి అవుతుంది. సో మన లైటింగ్ చూస్తేనే అర్థమైపోతుంది. సో ఏ బోనాలు లేదంటే ఏ గణేష్ పండుగకో మనం చేస్తాం. సో కృష్ణాష్టమికి ఇంత గ్రాండ్గా చేయడం అయితే మన సంతోష్ యాదవ్ అన్ననే. సో ఇక్కడ లైటింగ్ ఏ విధంగా అయింది అండ్ ఎలా ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు చూపిస్తాను ఈరోజు అయితే. అండ్ ఇంకోటి సంతోష్ అన్నతో కూడా మాట్లాడదాం. సో ఎట్లా జరుగుతాయి అండ్ ఎవరెవరు వస్తున్నారు అండ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. సో నాకు తెలీదు. సో మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమందికి తెలియకపోవచ్చు. సో వాళ్ళ కోసం అయితే సంతోష్ అన్నతో మాట్లాడి మొత్తం చూపిస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి భయ్య. సో కృష్ణుడు గురించి ఇంత గ్రాండ్గా చేస్తున్నారంటే నాకైతే మస్తు అనిపిస్తుంది. సో చూడండి లాస్ట్ వరకు అయితే. అండ్ ఇంకోటి రేపు కూడా రావడం జరుగుతుంది. సో ఎవరెవరు వస్తారు ఏంది ఎట్లా అనేది మొత్తం చూపిస్తాను. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, లైక్ చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. అందరికీ జయ శ్రీకృష్ణ. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకి లైటింగ్ ఏ విధంగా చేసిరో. సో ఇక్కడ అయితే మనకు స్టార్టింగ్ అక్కడ కనిపిస్తుంది కదా. సో అక్కడ గుడి ఉందన్నమాట. గుడి దగ్గర నుంచి మనకు అక్కడ లాస్ట్ కోన వరకు అయితే వేయడం జరిగింది. సో లైటింగ్ కానీ బ్యానర్లు కానీ ప్రతి ఒక్కటి మస్తు అంగమంగమ చేస్తారు మన వాళ్ళు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఇంకా పనులు జరుగుతున్నాయి, ఇంకా మొత్తం టోటల్గా అయితే కాలేదు. అండ్ ఇక్కడ బ్యానర్లు కూడా చూడవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న మన మినిస్టర్లు అందరూ కూడా రేపు రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి డీజేకి సంబంధించిన లైటింగ్ కానీ బ్యాండ్లు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. ఇంకా ఇవి చాలా తక్కువ, ఇంకా రేపైతే ఇంకా చాలా ఎక్కువ వచ్చేసాయి అన్నమాట. సో లైటింగ్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఇక్కడ నుంచి చూడండి అక్కడ కొనా వరకు ఆ లాస్ట్ వరకు. అండ్ ఇక్కడ లాస్ట్ వరకు అయితే వేయడం అయితే జరుగుతుంది. సో మెయిన్ ఎంట్రెన్స్ అయితే ఇక్కడ. సో మన అన్న వాళ్ళ ఇల్లు కూడా అక్కడ అన్నమాట, ఇప్పుడే చెప్పాను కదా. సో చూద్దాం ఒకసారి అయితే లోపల దాకా వెళ్ళేసి అయితే. సో మనకైతే ఎంట్రెన్స్ కానీ బ్యానర్లు కానీ ప్రతి ఒక్కటి అయితే హైలైట్ అయితే అనిపిస్తున్నాయి. సూపర్. అండ్ నాకు తెలిసి అయితే కృష్ణాష్టమికి సంబంధించిన కృష్ణుడు జన్మదినానికి సంబంధించిన వేడుకలు అయితే చాలా గ్రాండ్గా అయితే అవుతున్నాయి ఇక్కడ. సో మనోళ్ళు చాలామంది సెలబ్రిటీలు కూడా రావడం జరుగుతుంది రేపైతే. సో వాళ్ళు వచ్చినాక కూడా ఎవరెవరు వచ్చారు ఏందనేది అయితే ప్రతి ఒక్కటి వీడియోలో అయితే చూపిస్తాను నేను. సో మన అన్న సంతోష్ యాదవ్ అన్న ఇల్లు అయితే అదన్నమాట. సో ఈ లైటింగ్స్ అనిపిస్తున్నాయి కదా. సో అదన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే సో చూడవచ్చు మీరు ఇక్కడ. ఇక్కడ కూడా మనకి ఇంకా పనులు జరుగుతున్నాయి. ఎంట్రెన్స్ దగ్గర ఎంట్రీ ఎలా ఉంటుందో ఏందో ప్రతి ఒక్కటి కూడా మనకైతే. సో మెయిన్ ఎంట్రెన్స్ అయితే పూజ ఏవి ఇక్కడ చేస్తారంటే ఇక్కడ చేస్తారన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ మీరైతే. సో ఇంకా అయితే లైటింగ్ అయితే ఇంకా పనులు అరేంజ్మెంట్స్ అయితే ఇంకా జరుగుతున్నాయి. సో ఇంకా ఏం జరగలో ఎంతలో ఇంకా జరగలో ఇంకా 50% అయినాయి. సో ఈరోజు నైట్ మొత్తం అయితే పనులు అనేవి మొత్తం టోటల్గా అయితే అనే అయిపోతాయి. సో చూసుకోవచ్చు ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్కి కానీ అండ్ మొత్తం పువ్వులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి చూడండి ఇక్కడ. సో అదేవిధంగా మనకైతే మెయిన్ పూజ అయితే ఇక్కడ అవుతుంది. సో లైటింగ్ లేనందు వల్ల మనకు కొంచెం చీకటి ఉండొచ్చు. సో చూడవచ్చు ఇక్కడ మీకైతే మెయిన్ పూజ అయితే ఇక్కడ అవుతుంది. ఏమంటారు మన పువ్వులు కానీ ప్రతి ఒక్కటి కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఏ విధంగా చేసారో హైలైట్ అసలు. అండ్ మన సంతోషంతో కూడా మాట్లాడదాం. సో ఏంది ఎట్లా అనేసి ప్రతి ఒక్క విషయాలు అయితే మనం తెలుసుకుందాం. సో చూసుకోండి. సో మెయిన్ అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం. సో అన్న అయితే కొంచెం బాగా బిజీలు ఉన్నాడు. సో పండ్లు రేపే కదా. సో పండ్లు అన్నీ చూసుకోవాలి. అన్న నమస్తే అన్న. అన్న సో అన్న మొత్తం చూసుకుంటూ వచ్చాన్న. సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. మొత్తం మైండ్ బ్లోయింగ్ అన్న అసలు. సో నీ మాటలో ఒక రెండు మాటలు మాట్లాడన. ఏం లేదు బ్రదర్, మీరైతే చూసారు కదా మొత్తం లైటింగ్ గీటింగ్ అంతా బాగుంది కదా. రేపు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది రథయాత్ర. అన్ని కళాకారుల బృందాలు అవన్నీ వచ్చి కూడా ఇక్కడ విన్యాసాలు చేస్తుంటాయి. అంత మంచిగా ఉంది బ్రదర్, అట్లేం లేదు. అంత ఏర్పాట్లు అయితే అన్ని పూర్తి చేసాము. అంత పబ్లిక్ కూడా వచ్చి దర్శించుకొని స్వామి దీవెనలు పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓన్లీ గణేష్ పండుగకి అండ్ బోనాలకే చేస్తారన్న ఇంత గ్రాండ్గా. కృష్ణునికి చేయడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వస్తున్నాను. సో దానికి కారణం అన్న రీజన్? 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను.
అది నాకు మంచి జరుగుతుంది, స్వామి భగవంతుడు బాగా ఆశీర్వాదం ఇస్తుండు కాబట్టి ఇంకా నేను ఇంత పెద్ద ఎత్తున అసలు హైదరాబాద్లో కూడా ఇంత పెద్ద ఎత్తున చేయడు నేను కూడా అది గౌరవంగా చెప్పుకుంటున్నా, ఎందుకంటే కృష్ణుడు నాకు ఆ అదృష్టం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే నేను కూడా చూస్తుంటా కదా అన్న, అంటే మీరు చెప్పడం కాదన్న, నేను కూడా చూస్తుంటా అసలు ఎక్కడ ఇంత గ్రాండ్గా ఏరన్నా, నేను చూసిన కాడికైతే మొత్తం. ఇంకోటి రేపు ఎవరెవరు వస్తున్నా అంటే మెయిన్ రేపు అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతి ఒక్కరు చైర్మన్లు ప్రతి ఒక్కరు పాల్గొంటారు ఈ పూజలో. వాళ్ళు కూడా వస్తే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది, మాకు కూడా హ్యాపీగా ఉంటుంది వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకుంటే. ఓకే అన్న, రేపు మెయిన్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాను అంటే అంత చీఫ్ గెస్ట్ రావడం కానీ మొత్తం పబ్లిక్ రావడం కానీ మొత్తం ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అవుతుంది? రేపు 7:00 నుంచి స్టార్ట్ అవుతుంది, పబ్లిక్ అంతా వస్తారు, అందరూ వచ్చి దర్శించుకుంటారు, దర్శించుకొని ఇంకా ప్రోగ్రామ్ పార్టిసిపేట్ అవుతారు అందరు. అన్న చూసే వాళ్ళకి కొంచెం మీ అంటే చూసే వాళ్ళకి ఒకటే, ఏం లేదు అందరూ వచ్చి దర్శించుకొని గ్రాండ్ గా సక్సెస్ చేస్తే దానికన్నా మించి ఇంకేముంటుంది బ్రదర్, ఏముండదు. వాళ్ళు వస్తేనే నాకు ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుంది. అవునన్నా చూసిరు కదా, సో ఓపెన్ ఆర్ట్ గా ఉన్నాడు అన్న అయితే. సో ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు రండి, సో మీరు కూడా వచ్చి అన్నది ఈవెంట్ సక్సెస్ఫుల్ చేయండి. సో అన్నతో ఇంతసేపు మాట్లాడుతున్నా, సో అన్న మాట్లాడడం కానీ ఫోన్లో మాట్లాడడం కానీ డైరెక్ట్ గా రిసీవ్ చేసుకోవడం కానీ ప్రతి ఒక్కరు చాలా ఓపెన్ ఆర్ట్ గా ఉన్నాడు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇంకోటి రేపు కూడా వచ్చి ఎట్లా అవుతుంది, ఎవరెవరు వస్తారు, ఏ వేడుకలు ఎలా జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి కూడా మీకు చూపిస్తాను. సో చూడండి, సో మీరు కూడా వచ్చి అందరు పాల్గొనండి. సో అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు టైం ఇచ్చి మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న, ఓకే.